వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మోటార్ సైకిల్ మెకానికల ఉన్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని శాసనసభ్యులు ఆలపాటి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక వాహబ్ రోడ్ నుండి ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యుల ఉన్నతికి కృషి చేసిన ఆలపాటిని ఆత్మీయంగా కలుసుకునేందుకు స్థానిక ఐతనగర్లోని బీజేఆర్ కళ్యాణ మండపాన్ని వేదికగా చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అసోసియేషన్ వినతిని పరిశీలించి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. మెకానిక్ల ఆర్థిక ఉన్నతికి తన వంతుగా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, అసోసియేషన్ అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు, న్యాయవాది కాకుమాన్ కనకరాంబాబు, టూ వీలర్స్ కంపెనీ ప్రతినిధులు, పలువురు మెకానిక్లు పాల్గొన్నారు. అయితే ఈ ఐదేళ్లలో మొత్తాన్ని మా సంపత్ గారు, సాయి గారు, మహేష్ గారు, వెంకటేశ్వరరావు వీళ్ళందరూ మీకు మీ అడ్డాకి నాయకుడు త్రిమూర్తి గారు, ఆ పక్కనే బుజ్జి గారు, మొత్తాన్ని పోలీసులు మీ జోలికి రాకుండా వ్యవహారం బాగా జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. గతంలో పోలీస్ కంప్లైంట్ చాలా ఉండేవి. ఈ ఐదేళ్లలో ఒక కంప్లైంట్ కూడా నేను చూడలే. మీ జోలికి రావటం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏమైనా దొంగబళ్ళు ఉన్నాయా లేవని ఎదగటం కానీ, ఇవన్నీ మన దగ్గర మీరు కూడా అంతకంటే ఖచ్చితంగా ఉంటున్నారు. వాళ్ళ గొప్పతనం కాదు, నేను అనుకునే మన గొప్పతనం. మనం అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టి మన దగ్గర కాబట్టి ఇంకా మనం పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా షోరూమ్స్ మంచిగా రావాలి. అండ్ మీ అందరికీ పని కల్పించబడాలి. అండ్ టెక్నాలజీని కూడా మీరు కూడా తెచ్చుకోవాలి. షోరూమ్సే కాదు, టెక్నాలజీ, ఆ టెక్నాలజీ మీరు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా తలతోటి సుధాకర్ నియమితులైనట్లు ఆ పార్టీ నేత తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ తెలియజేశారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని కార్యాలయం వద్ద సుధాకర్ను దుస్సెలవులు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సుధాకర్ సేవలపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి, అన్నాబతుని శివకుమార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అశోక్ యాదవ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో షేక్ షాకీర్, కటారి హరీష్, బి దుర్గా, అఖిదాస్ కిరణ్ కుమార్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ యువజన విభాగంలో కార్యదర్శిగా తమ్ముడు తలతోడు సుధాకర్ ఇచ్చినందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాపతిని శివకుమార్ గారికి, అట్లాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుధాకర్కి నమ్మి పదవి ఇచ్చినందుకు పార్టీ పట్ల విధేయతగా ఉండి రేపు జరగబోయే ఏప్రిల్ 11 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గారికి, అట్లాగే అన్నాపతిని శివకుమార్ గారి విజయానికి కృషి చేసి అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తాడని సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని, తల్లి వంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి షేక్ మస్తాన్వలి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బాలాజీరావుపేటలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ ను బలపరచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెనాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు, పొన్నూరు నాగసూరి శశిధర్రావు, ఎం దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నికలు నరేంద్ర మోడీ లాంటి ఒక దొంగగా నిరూపించబడబోతున్నటువంటి నరేంద్ర మోడీకి విశ్వసనీయత కూడినటువంటి రాహుల్ గాంధీ గారి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. నరేంద్ర మోడీ గారు రఫేల్లో దొంగగా నిరూపించబడబోతా ఉన్నారు. నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, అనేక రకాలైన నిరుద్యోగులను మోసం చేయడం కానీ ఇటువంటి దానిలో ఉంటే దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు రిమోట్తో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి విశ్వసనీయత కూడినటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టే 12,000 లోటు బడ్జెట్కి 3,800 కోట్లు ఇచ్చారు. అది గోయిందా?
రైల్వే జోన్ అని చిట్ట చివరిలో ఓట్ల కోసమని వాల్టీర్ డివిజన్ తీసేసి రైల్వే జోన్ ఇచ్చారు. ఇది అంత అన్యాయమో మీరు ఆలోచించండి. అది ఇక పోతే మిగతా విద్యా సంస్థలన్నిటికీ కూడా 1,000 కోట్లు ఉన్నదానికి 10 కోట్లు ముష్టి ఇస్తున్నారు. ముష్టి వేయటం ఇది అంతా కూడా విభజన చట్టంలో పార్లమెంట్లో పాస్ అయిన దానికి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేమంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పోటీ పెడుతున్నారు. మనం మిగతా రాష్ట్రాలతో సంబంధం ఏమైనా ఉందా? ఎన్నికల వేళ రాష్ట్రంపై మొసలి కన్నీరు కారుస్తున్న మోడీ నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వీరవల్లి మురళి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కటేవరం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరవల్లి మురళి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రచారంలో మహిళలు, వృద్ధులు, యువత టీడీపీకి భ్రమరథం పడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనను అఖండ మెజారిటీతో మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాళేశ్వరరాజు, అంజిరాజు, పూసపాటి సుబ్బరాజు, కంపరాజు, మాలాద్రిరాజు, పాదళ్లపల్లి విజయదుర్గ, కంపరాజు చెంచులక్ష్మి, సుహాసిని, బి హరికృష్ణ, పుట్ట రవికిషోర్, కంచర్ల ఏడుకొండలు, ముత్యాల శ్రీను, మేకల శివరామయ్య, కంచర్ల చంద్రశేఖర్, ఆరేపల్లి శ్రీకృష్ణ, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. వచ్చేస్తే వస్తాయి ఈ జెండా అడ్డమైపోయింది. గ్రామంలో 4వ రోజు ప్రచార కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన. ఏ గడప తొక్కినా కూడా చంద్రబాబు నాయుడు మా పెద్ద కొడుకు, ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే మేమందరం కూడా బాగుంటాము, ఆయనకే మా మద్దతు అనే విధంగా ప్రతి గడపలోకి వెళ్ళా కూడా ఏ గడప అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి మా మద్దతు అని మాట్లాడుతున్నారంటే నిజంగా తెలుగుదేశం కార్యకర్తలుగా మాకు గర్వ కారణం. ఎందుకంటే పనిచేసే నాయకుడికి ప్రజలు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో ఆదివారం నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి చెరుకూరి రంగయ్య, ఏఈఆర్ఓ ఎస్ వెంకటకృష్ణ, డి వెంకటేశ్వర్లు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జనాలి అసెంబ్లీకి సంబంధించి సెకండ్ లెవెల్ ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మొత్తం 600 మంది పీఓలు, ఏపీఓల్ని నియమించగా ఓన్లీ 1% ఆబ్సెంట్ అయ్యారు, 599 మంది ప్రెజెంట్ అయ్యారు. ఆ ఒక్కరు ఆబ్సెంట్ ఎందుకయ్యారో కూడా తెలుసుకొని వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రీజనబుల్ కారణం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 599 మంది హాజరయ్యారు. వారందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లస్ అలాగే ఈ ట్రైనింగ్ మాన్యువల్ గురించి వాళ్ళందరికీ వివరం చెప్పడం జరిగింది. క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి టీడీపీ చేసిన కృషి అనిర్వచనీయమని బిషప్ గడ్డం థామస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేశారు. నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 80కి పైబడి క్రీస్తు దేవాలయాలకు తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్లు వెల్లడించారు. క్రైస్తవ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేసిన టీడీపీని ఆదరించాలని, సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బిషప్ ప్రవర్ధన్ వర్మ, రెవరెండ్ భానుప్రసాద్, జి డానియల్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనందరూ తెలుసును, కార్యశూరుడు, ధైర్యశాలి, నిస్వార్థపరుడైనటువంటి ఆలపాటి రాజా గారు మన తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం మన అదృష్టం. అంత మాత్రమే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వలన అనేక మంది పేద ప్రజలకు, బడుగు వర్గాలకి, ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీస్కి ఎంతో మేలు జరిగింది అనేటువంటి విషయాలని మీరందరూ కూడా పేపర్లో చదువుతూ టీవీల్లో వింటూ గమనిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో క్రైస్తవులకు ఎంత భారీ ఎత్తున సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఏది లేదని, అది కేవలం తెలుగుదేశమేనని మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి క్రైస్తవుడు కాకపోయినప్పుడు కూడా ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి. ఆదివారం స్థానిక కవిరాజా పార్క్లో వాకర్స్ క్లబ్ మార్చి నెల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ జీసీ జగదీష్ విచ్చేసి ప్రసంగించారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి పలు సూచనలు చేశారు. సభ్యులకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, కడియాల రవిబాబు తదితరులు పాల్గొన్నారు. వస్తువులు కనిపించి మీ గురువు గారికి సంమోహనాస్త్రం తెలియదు, దీన్ని ప్రయోగించని వాళ్ళు సమంత్రకంగా ఉపదేశం చెల్లారు భీష్ములకి. రెండో రోజు వచ్చాడు, వస్తే పరశురాముడు అన్నాడు, నిన్న అరసచ్చి తిని నీవు రే భీష్ముడా, శిష్యుడు అని ఇంతకాలం నుంచి నేను ఉపేక్షించా, నిన్న స్థానిక నందులపేటలో పేకాట స్థావరంపై దాడి చేసి 10 మంది పేకాట రాయళ్లను అదుపులోకి తీసుకున్నట్లు టూటౌన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ నందులపేటలో పేకాటాడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో దాడి చేయగా 10 మంది పట్టుబడినట్లు తెలియజేశారు. వీరి నుండి 43,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు చిన్న విరామం.